విస్తృతమైన నాలుగు అక్షరాల ఆంగ్ల పదం ఇందులో కోట్లాది ప్రజలున్నారు వాళ్ల సమస్యలున్నాయి రాజకీయాలున్నాయి సంక్షోభాలు ఉన్నాయి వినోదం ఆటపాట ఇమిడి ఉన్నాయి నలుదిక్కుల మధ్య లోకంలో జరిగే అనేక అనేక ఘటనలే వార్తలు ఆ వార్త వెనుక విషయాలను వెలికి తీయటం ఓ బాధ్యత వాటి తెర వెనుక గుట్టు విప్పి చెప్పడమే విశ్లేషణ ఈ పని చాలా సంస్థలు చేస్తున్నాయి ఓ కొత్త సంస్థ ఈ రంగంలోకి వస్తున్నప్పుడు అంతకంటే కొత్తగా ఏం చేస్తుంది ఏం చెప్పగలదు అనే ప్రశ్న వస్తుంది దానికి ఎన్టీవీ చెప్పిన సమాధానం ప్రతిక్షణం ప్రజాహితం వార్తలు చెప్పడం కొత్త విషయం కాదు పేపర్ల కాలం నుండి రేడియోల వరకు టీవీల నుండి డిజిటల్ మీడియా వరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రజలకు వార్తలు చేరవేస్తూ ఉన్నారు దేశంలో వందలాది న్యూస్ ఛానల్స్ ఉన్నాయి ఒక్కో ఛానల్ కి ఒక్కో పాలసీ ఉంటుంది ప్రజాహితం అనేది ఎన్టీవీకి ఒట్టి ట్యాగ్ లైన్ కాదు స్క్రీన్ మీద ప్రతిక్షణం ప్రతిఫలించాలి ఆ సమయంలో పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది ఎన్టీవీ ప్రతిక్షణం ప్రజాహితమే కులబద్దగా ప్రతిక్షణం విలక్షణంగా పత్రికా స్వాతంత్ర స్ఫూర్తితో విలువలు వీడకుండా ఎన్టీవీ పయనింపజేస్తుందని ఈ సందర్భంగా మా ఎన్టీవీ కుటుంబం తరపున నేను వాగ్దానం చేస్తున్నాను పదిహేనేళ్ల ఈ ప్రస్థానం ప్రయోగాలతో వడివడిగా సాగిన పయనం ఈ ప్రయాణంలో ప్రజలంతా భాగస్వాములే అందుకే ఈ విజయాన్ని ప్రేక్షకులతోనే పంచుకోవాలనుకుంటున్నాం ఎన్టీవీ దిగ్విజయ యాత్రలో ప్రధానమైన ఘట్టాలని సాధించిన విజయాలను దాటిన మైలురాళ్లను మరోసారి గుర్తు చేసుకునే ప్రయత్నం ఇది ఒకప్పుడు మీడియా సంస్థలు చెప్పిందే వార్త ఇచ్చినప్పుడే వార్త కానీ ఇప్పుడు లోకం మారింది ఎవరు ముందిస్తారు ఎంత ముందిస్తారు ఎంత వేగంగా ఇస్తారు ఎంత విశ్వసనీయతో ఇస్తారు ఎంత ఆకట్టుకునేలా చెప్తారు వీటన్నిటినీ ఏ దృష్టికోణం నుండి చెప్తారు ఇవన్నీ వార్తా సంస్థల ముందుండే ప్రశ్నలు వేల ఏడులో ఎన్టీవీ మొదలైనప్పుడు మేం వేసుకున్న ప్రశ్నలు ఇవే ప్రతిక్షణం ప్రజాహితం ఈ ఒక్క మాటే అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఎన్టీవీ మొదలైంది రెండు వేల ఏడు ఆగస్టు ముప్పైనా జనం ముందుకొచ్చాయి ఎన్టీవీ భక్తి టీవీ ఛానల్స్ అత్యాధునిక టెక్నాలజీతో ఫీల్ లైవ్ ప్రసారాలతో పన్నెండు అడుగుపెట్టింది ఎన్టీవీ వ్యూస్ కు న్యూస్ కు తప్పనిసరిగా తేడాలు గమనించే కార్యక్రమాన్ని తప్పనిసరిగా తప్పనిసరి న్యూస్ అన్నది యథాతథంగా జరిగే పరిస్థితి ఆ యథాతథంగా జరిగే వార్తలను ప్రజలకు ఎంత నేరుగా చెప్పగలిగితే అంత మంచిది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడంలో ప్రజాపక్షపాతీగా వ్యవహరించి ఎన్టీవీ పూర్తి పూర్తిస్థాయి విజయం సాధించాలని ఈ సందర్భంగా నేను కాంక్షిస్తూ వార్తలు చెప్పడం పెద్ద విషయం కాదు కానీ అందరికంటే ముందు చెప్పడమే సవాల్ ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఓ బాధ్యత లొకేషన్ లో ఉండి ప్రత్యక్షంగా చెప్పడం ఓ పరీక్ష వీటన్నిటినీ తొలిసారి నుండి ఎన్టీవీ సమర్థంగా నిర్వహించింది ప్రత్యక్ష ప్రసారాలను సరికొత్తగా నిర్వచించింది లైవ్ వ్యాన్లతో స్థాయిని పెంచింది నిజానికి వరబడి ఛానల్ అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే మొదలైంది పంజాగుట్ట ఫ్లైఓవర్ ముందే అందించగలిగాం అక్కడ మొదలైంది ఎన్టీవీ అప్రతిహత ప్రయాణం పదిహేనేళ్లుగా ఓ వార్తా సంస్థ ప్రజలకు చేరువుగా నిలబడిందంటే చిన్న విషయం కాదు ఎన్నో ఆటుపోట్లుంటాయి సవాళ్లుంటాయి అన్నిటినీ స్వీకరించాం అన్ని సమస్యలను అధిగమించాం ఇప్పుడు వార్త వ్యాపారమైన కాలం వార్త కేవలం సంచలనమైన రోజులు వార్త వినోదంగా మారుతున్న పరిస్థితి కానీ ఈ పరిస్థితిలోనూ ఎన్టీవీ కాంప్రమైజ్ కాలేదు జర్నలిజం అంటే అంటే ఓ బాధ్యత జర్నలిజం అంటే ఓ కట్టుబాటుగా ఎన్టీవీ పదిహేనేళ్లుగా పనిచేస్తోంది అన్ని సవాళ్ళను ధీమాగా స్వీకరించి పదిహేనేళ్లుగా జర్నలిజం విలువలకు కట్టుబడి సగర్వంగా ప్రజల ముందు నిలిచాం అందుకే ఎన్టీవీ ప్రజలకు చేరువైంది ప్రతి ఇంటా భాగమైంది నంబర్ వన్ గా ఎదిగింది ఎన్టీవీ పదిహేనేళ్ల ప్రయాణంలో ప్రతిక్షణం ప్రజాహితమనే నినాదాన్ని ఏనాడూ విడిచిపెట్టలేదు ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు మరికొన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రజాభిప్రాయానికి విలువనిస్తూ అందరి అభిప్రాయాలకు ఉమ్మడి వేదికగా నిలిచింది ఎన్టీవీ తెలంగాణ ఉద్యమ కాలంలో అత్యంత సంయమనంతో వ్యవహరించాం రెండు ప్రాంతాల వాదనలకు సమాన ప్రాతినిధ్యాన్నిచ్చాం ఆ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో నిత్య సంచలనాల రాజకీయ ప్రపంచంలో ఎటువైపు ఒరిగిపోకుండా ఏ పార్టీ జెండాను మొయ్యకుండా జనం కోసం జనంలోనే జనంతో మమేకమై నడుస్తున్నాం ఇప్పుడు తెలుగు నాట పొలిటికల్ న్యూస్ అంటే ఎన్టీవీనే అని రుజువు చేసుకుంది ఒక వర్గానో ఓ వ్యక్తిను టార్గెట్ చేయలేదు ప్రయోజనాలు కాపాడుకోలేదు జనం 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 అంతే జనం సమస్యలు జనం ప్రయోజనాలు జనం అభిప్రాయాలు మంచైనా చెడైనా సూటిగా స్పష్టంగా చెప్పాల్సిందే నమ్మాం అదే విధానం పదిహేనేళ్లుగా కొనసాగిస్తున్నాం ఈ దారిలో ఎవరినైనా ప్రశ్నించాం ప్రభుత్వాలను పార్టీలను విమర్శించడానికి కూడా వెనక్కు తగ్గలేదు రాజ్యాంగేతర శక్తుల్ని ఎండగట్టడంలో బెదర్లేదు సమస్యలు ఎదురవుతున్నాయని పారిపోనూ లేదు ఎవరి వైపు మొగ్గినట్లు కనిపించినా అనిపించినా అది విమర్శలకు దారితీస్తుంది అయినా దాన్ని స్పష్టంగా చెప్పడమే ఎన్టీవీ తన బాధ్యతగా భావించింది వార్తలు అందించడమే కాదు ఉపద్రవాలు సంభవించినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి సమాచారాన్ని సేకరించడం ప్రజలను అలర్ట్ చేయడం ఒక పనైతే అన్ని కోల్పోయిన వారిని ఆదుకోవడంలో కూడా మీడియా పాత్ర ఉందని దానికి విస్తృత అర్థం చెప్పింది ఎన్టీవీ కర్నూలు వరదల్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎన్టీవీ ప్రజలను అన్ని రకాలుగా ఆదుకొని తన సామాజిక బాధ్యతను నిరూపించుకుంది కరోనా కాలంలో ఎన్టీవీ ప్రతినిధులు ప్రాణాలకు తెగించి జనం కష్టాలను ప్రపంచం ముందుంచారు మొన్నటికి మొన్న తెలంగాణ వరదల సమయంలో కూడా ఎన్టీవీ ప్రతినిధుల సాహసం మీరంతా ఎన్టీవీకి స్పష్టత ఉంది అత్యాధునిక టెక్నాలజీ లైవ్ వ్యాన్లు ఇవన్నీ సాధనాలు మాత్రమే ప్రత్యక్ష ప్రసారాలు ఒక మాధ్యమం మాత్రమే అసలు ప్రయోజనం ఖచ్చితంగా సమాజ క్షేమమే అసలు లక్ష్యం ప్రజాహితమే అందుకే అదే ఛానల్ నినాదంగా మారింది మాటలు చాలా చెప్పొచ్చు కానీ ఆచరణ కావాలి ఒట్టి నినాదాలతో ప్రయోజనం లేదు నిదర్శనాలు కావాలి వార్తలు ఇవ్వడం వేగంగా ఇవ్వడం విశ్వసనీయ ఇవ్వడం ఎన్టీవీ మొదటి నుంచి చేస్తోంది ఆ దారిలో ప్రతిక్షణం ప్రజాహితం అనే మాటను ఎప్పుడూ విస్మరించలేదు ఎన్టీవీ పదిహేనేళ్ల ఏళ్ల ప్రయాణం అంతా ఆ దిశలోనే నడిచింది ట్యాగ్లైన్ లో చెప్పింది టీవీ ప్రసారాల్లో ప్రతిఫలించాలి ప్రతి వార్తకి ప్రజలే కేంద్రం కావాలి ప్రతి కార్యక్రమానికి ప్రజాహితమే లక్ష్యం కావాలి జనకాంక్షకు జనాభిప్రాయానికి ఎన్టీవీ ప్రతిబింబం కావాలి అడుగడుగునా ఇదే ఆశయం మా ప్రతి కార్యక్రమానికి ఇదే ప్రామాణికం లైవ్ ప్రసారాలతో తెలుగు ఛానళ్ల దశ దిశ మార్చింది ఎన్టీవీ ఆ తరువాత సర్వేలతో మరో మలుపుకు నాంది పలికింది అప్పటి వరకు ఊహాగానాలనే సర్వేలుగా నమ్ముతున్న పరిస్థితి కానీ తెలుగు ప్రేక్షకులకు సర్వే అంటే ఇది అని చూపించింది ఎన్టీవీ నిజం చెప్తామని ప్రతి న్యూస్ ఛానల్ చెప్పొచ్చు కానీ కాలం పరీక్షకు నిలబడేదే అసలైన నిజం ఎన్టీవీ సర్వేలు అలాంటి పరీక్షకు నిలబడ్డాయి పక్కాగా పగడ్బందీగా శాస్త్రీయంగా చేసిన ఈ సర్వేలు తరువాతి కాలంలో ప్రజా తీర్పుకు అద్దం పట్టాయి ప్రజాభిప్రాయాన్ని సశాస్త్రీయంగా ప్రకటించే ఒక మార్గం సర్వే అందుకే ఎన్టీవీ ఆది నుంచి ఈ సర్వేలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది నిజానికి తెలుగు మీడియాలో సర్వేలను పరిచయం చేసిందే ఎన్టీవీ సర్వేలను నిర్వహించేందుకు రెండు వేల ఆరులోనే నీల్సన్ సంస్థతో సర్వేలకు ఒప్పందం కుదుర్చుకుంది ఎన్టీవీ సర్వే అంటేనే వాస్తవానికి ప్రతిబింబం అనే స్థాయిలో ప్రజలకు చేరువైంది సర్వేలంటే ఏసీ రూముల్లో కూర్చుని లెక్కలేయడం కాదు ఒకరిద్దరితో మాట్లాడి ఇదే ప్రజాభిప్రాయం అని చెప్పడం కాదు సర్వే అంటే ప్రజలందరి మనోగతాన్ని ప్రతిబింబించాలి వాస్తవ ఫలితాలకు అద్దం పట్టాలి ఇండియన్ మీడియా హిస్టరీలోనే బిగ్గెస్ట్ శాంపిల్ సైజ్ తో సర్వేలు నిర్వహించింది ఎన్టీవీ సర్వే స్థాయిని బట్టి ఒక్కోసారి లక్షన్నర మందిని ప్రశ్నించింది రెండు వేల ఏడు నవంబర్ లోనే ఫస్ట్ సర్వేలోనే యాభై ఐదు వేల మంది అభిప్రాయాన్ని సేకరించింది అలా అక్కడి నుంచి శాంపిల్ సైజు పెంచుకుంటూ లక్షల్లో ఓటర్లను ప్రశ్నించింది ప్రజలకు వార్తలు చెప్పడమే కాదు ప్రజలు చెప్పేది కూడా వినాలి ప్రజాభిప్రాయానికో సమున్నత వేదిక కల్పించాలి అనేది ఫిలాసఫీ జనమంటే ఓట్లే అనుకుంటారు నేతలు ఆ నోటేసే ముందు జనం మనసులో ఏముందో తెలియచెప్పే బాధ్యత ఎన్టీవీ తీసుకుంది ఎన్టీవీ దృష్టిలో సర్వేలంటే కేవలం అంకెలు కాదు పైకి కిందికి మారే గ్రాఫులు కాదు గెలుపోటముల ఊహాగానాలు కాదు ఎన్టీవీకి సర్వేలంటే జన హృదయ స్పందన ప్రజా నాడి పాలకులకు ఒక చురక పార్టీలకు హెచ్చరిక ఛానల్కు పవిత్ర బాధ్యత ఈ భావనతోనే దేశంలో జాతీయ ఛానళ్ల కంటే ముందే ఎన్టీవీ సర్వే మహాయజ్ఞాన్ని తలపెట్టింది మొదలైన దగ్గర నుంచి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలో ఎన్టీవీదో ప్రత్యేకమైన ముద్ర వార్తలకు సర్వేలకు నిబద్ధత నిష్పక్షపాతం విశ్వసనీయత ఖచ్చితంగా ఉండాలనేదే మా నియమం పొలిటికల్ వార్తలు ఎన్నికల కవరేజ్ ఇదో కత్తి మీద సామైతే ప్రజాభిప్రాయాన్ని ఒడిసిపట్టేందుకు చేసే సర్వేలు సవాల్లాంటివి ఈ ప్రయత్నములో ఎన్టీవీ చెప్పిందంటే అది జరిగి తీరుతుంది అనేంత విశ్వసనీయత సాధించాం ఒక్కసారి తప్ప ఈ పదిహేనేళ్లలో ఎన్టీవీ సర్వేలు పొరబడిన సందర్భాలే లేవు ఈ సర్వేలను చూసి వ్యూహాన్ని మార్చుకున్న పార్టీలున్నాయి విజయావకాశాలు మెరుగుపరుచుకున్న సందర్భాలున్నాయి అందుకే ఒక్కసారి ఎన్టీవీ తొలి సర్వే నాటికున్న ప్రజాభిప్రాయం ఎన్నికల నాటికి మారింది ఇది ఎన్టీవీ సర్వేలకున్న నిబద్ధత విశ్వసనీయత గతంలో ఏ మీడియా సంస్థైనా వార్తలు ఇవ్వడం వరకే తప్ప సొంతంగా సర్వేలు చేసిన దాఖలాలు లేవు ఎన్టీవీ సర్వేలు ఇవాళ ప్రజాభిప్రాయానికి ప్రామాణికంగా మారడం వెనుక ఎన్టీవీ యాజమాన్యం సిబ్బంది శ్రమ అకుంఠిత దీక్షలున్నాయి మరిచిపోయి వార్తలు అమ్ముకోవడమే సక్సెస్ ఫార్ములా అనే దానిపై మాకు నమ్మకం లేదు ఒక వార్త ప్రసారం చేసినా ఒక అంశాన్ని జనం ముందుకు తీసుకెళ్లినా దానివల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుందనేదే మాకు ప్రామాణికం అందుకే జాతీయ గీతాన్ని ఈతరం పిల్లలు సరిగా పాడలేకపోతున్నారని మాకో సర్వేలో తెలిసాక మాకెందుకని ఊరుకోలేకపోయాం లక్షల మంది విద్యార్థుల్లో జాతీయ సమైక్యతా స్ఫూర్తిని నింపే బాధ్యతను ఎన్టీవీ తలకెత్తుకుంది అందులో భాగమే మన దేశం మన గీతం కార్యక్రమం ఛానల్ అంటే కేవలం వ్యాపారం కాదు మీడియా సంస్థ అంటే కేవలం సమాచారం ఇచ్చి చేతులు దులుపుకోవడము కాదు దానికో సామాజిక బాధ్యత ఉంటుంది ఏది మంచో ఏది చెడో చెప్పాల్సిన బాధ్యత కూడా మీడియాదే ఈ ప్రయత్నములో భాగమే మన దేశం మన గీతం లక్షల మందిలో జాతీయ సమైక్యతా స్ఫూర్తిని నింపిన కార్యక్రమం మనదేశం మన గీతం ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఎన్టీవీ చేపట్టి కొనసాగించిన మహాయజ్ఞం మనదేశం మన గీతం జాతీయ గీతాలాపంలో ప్రతి ఒక్కరూ స్వరం కలిపేలా అది మిగతా వారిలో స్ఫూర్తి నింపేలా లక్షల మందిని కార్యక్రమంలో భాగస్వాములు చేసింది ఎన్టీవీ తెలుగు చోటకు ఈ కార్యక్రమం చేరుకుంది తెలుగు వాడిని తట్టి లేపింది జాతీయ గీతం ఆవశ్యకతను చాటి చెప్పింది ఒక యజ్ఞంలా ఒక తపస్సులా మన దేశం మన గీతం ప్రోగ్రామ్ నిర్వహించింది ఎన్టీవీ ఈ కార్యక్రమం మొదలైనప్పుడు ఇదేదో రొటీన్ ప్రోగ్రాం లాంటిదే అనుకున్నారు మిగతా కార్యక్రమాల్లో భాగంగానే పరిగణించారు కానీ రోజులు గడిచే కొద్దీ మన దేశం మన గీతం ఓ ఉద్యమంలా మారింది ఆంధ్రదేశాన్ని కమ్మేసింది ఒక నిష్కల్మశ లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమ లక్ష్యం ప్రతి విద్యార్థి నిర్దేశిత గడువులో జనగణమన పూర్తిగా పాడేలా చేయడమే ఎక్కడా వెనకడుగేయకుండా సామాజిక హితంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తెలుగు జాతి ఆశీర్వదించింది నగరాలు జిల్లా కేంద్రాలు ప్రధాన పట్టణాల పొరుగునున్న బెంగళూరుతో పాటు విదేశాల్లోనూ మన దేశం మన గీతం కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఈ కార్యక్రమ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది దేశ విదేశాల్లో నూట ఐదు చోట్ల లక్షలాది జనంతో జనగణమన పాడించి దాని ఔన్నత్యాన్ని జనాలకు చాటు చెప్పింది ఎన్టీవీ హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు జరిగిన ఈ వేడుకలన్నీ ఒక ఎత్తైతే హైదరాబాద్లో ఒకేసారి లక్ష మంది విద్యార్థులు జనగణమన ఆలపించడం మరో ఎత్తు కానీ విని ఎరుగని రీతిలో సాగిన ఈ కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అధికారులు ఒక్కరింటి గుండెల్లో దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారు ఈ కార్యక్రమం తర్వాత భావితరాలకు జనగణమన ఔన్నత్యం మరింత చేరువైందని ఓ సర్వేలో తేలడం ఎన్టీవీ సాధించిన చిరస్మరణీయ విజయాల్లో ఒకటి తొలి అడుగు నుంచి ట్రెండ్తో పాటు ట్రెడిషన్ కు సమప్రాధాన్యమిస్తూ సాగుతోంది ఎన్టీవీ ప్రయాణం దేశీయత హిందూ సంస్కృతి పరిరక్షణలో భాగంగా భక్తి ఛానల్ ఆవిర్భవించింది సమాజానికి మార్గ నిర్దేశనం చేసే ధార్మిక గురువుల ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు అందించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకుంది భక్తి టీవీ జనాల్లో ధర్మ పరిరక్షణ జాతీయ భావాలు ఆలయాల పరిరక్షణ హైందవ ధర్మాన్ని కాపాడే లక్ష్యంతో వెళుతోంది భక్తి టీవీ ధార్మిక సమ్మేళనాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు కోటి దీపోత్సవంతో ధర్మ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక సుమగంధాలు వెదజల్లుతోంది సనాతన ధర్మ పరిరక్షణలో ఎన్టీవీ భక్తి టీవీ కలిసి అడుగులేస్తున్నాయి ఎన్టీవీతో పాటుగా ధర్మ నిర్మాణ కార్యాచరణే ధ్యేయంగా భక్తి టీవీ కూడా తన ప్రయాణం మొదలుపెట్టింది ఈ దశాబ్ద కాలంలో సనాతన ధర్మ సారథిగా ఎన్నో ధార్మిక సేవా కార్యక్రమాలకు వేదికగా నడిచింది భక్తి టీవీ పీఠాధిపతులు మఠాధిపతులు ఆధ్యాత్మిక గురువులతో అతిపెద్ద ధార్మిక సమ్మేళనాలు నిర్వహిస్తూ ధర్మ పరిరక్షణలో తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది భక్తి టీవీ ప్రారంభ లక్ష్యం లాభాపేక్ష కాదు ఓ పవిత్ర ఆశయంతో భక్తి ఛానల్ ప్రారంభమైంది తెలుగు నేల మీద ఆధ్యాత్మిక వెలుగులు నింపటంతో పాటు మరుగున పడిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని నేటి తరానికి గుర్తు చేసే గురుతర బాధ్యతను నిష్ఠతో నిర్వహిస్తోంది భారతం భాగవతం రామాయణ ఇతిహాసాల్ని పురాణాలపై కథనాల్ని కార్యక్రమాల్ని ప్రసారం చేస్తూ పురాణ ప్రాశస్త్యాన్ని ప్రచారం చేస్తోంది చాగంటి కోటేశ్వరరావు గరికపాటి నరసింహారావు వంటి ఆధ్యాత్మిక వేత్తలతో ప్రవచనామృతాన్ని పంచుతోంది ఈ ప్రయాణంలో భక్తి కాంతుల్ని వెదజల్లేలా కోటి దీపోత్సవం అనే మహత్కార్యాన్ని ఐదేళ్ల నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది ఏటా భక్తి టీవీ ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దేశంలోనే అతి ముఖ్యమైన హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది పరమ పవిత్రమైన కార్తీక మాసాన భక్తులు ఒక్కచోట చేరి కోట్లాది దీపాలు వెలిగించే అద్భుత అద్వితీయ ఆధ్యాత్మిక సమాగమే కోటి దీపోత్సవం పీఠాధిపతులు గురువులు ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో లక్షలాది మంది ఒక్కచోట ఇలా దీపాలు వెలిగించడం హైంధవ చరిత్రలోనే ఓ మహాద్భుతమైన ఘట్టంగా మారింది దేశంలో పీఠాధిపతులందరినీ సమీకరించడం వారి ప్రవచనాన్ని ప్రత్యక్షంగా వేలాది మందికి పరోక్షంగా కోట్లాది మందికి అందించడం ఎంతో శ్రమతో కూడుకున్నదైనా దానిని ఒక ధర్మంగా భావించి నిర్వహిస్తోంది భక్తి టీవీ రెండు వేల పదకొండులో శృంగేరి జగద్గురువు శ్రీ భారత తీర్థ మహాస్వామి దివ్యాశస్సులతో మొదలైన ఈ ఆధ్యాత్మిక క్రతువు అద్భుత ఆధ్యాత్మిక స్థాపకంగా నిలిచింది ఈ బృహత్ కార్యాన్ని ఎన్టీవీ భక్తి టీవీల ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైంధవులు వీక్షించారు అప్పటి నుంచి ప్రతి ఏటా భవిష్యత్గా కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది ఈ వేదికపై కోటి దీపాలు వెలిగించిన పుణ్యంతో పాటు పీఠాధిపతుల అనుగ్రహ భాషణలు ఆధ్యాత్మిక గురువుల అపూర్వ ప్రవచనాలు వివిధ పుణ్యక్షేత్రాల ఉత్సవ మూర్తులు స్వామివార్లు అమ్మవార్ల కళ్యాణోత్సవాలు ప్రతిరోజు పండుగల హైంధవ ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా మారింది కోటి దీపోత్సవం సామాజిక ఆధ్యాత్మిక బాధ్యతను భుజానకెత్తుకున్న ఎన్టీవీ భక్తి టీవీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ గురుతర బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఉన్నాయి ఈ క్రతువులో ఎన్టీవీ కూడా భాగమైపోయింది వార్తలే కాదు రాజకీయ ఎత్తుగడలు నేతల వ్యూహాలు లోతైన విశ్లేషణలు చర్చలు ప్రజాభిప్రాయాలు జాతీ అంశాలు ప్రపంచ పరిణామాలు వినోద విజ్ఞాన కార్యక్రమాలు టెక్నాలజీ అప్డేట్స్ ఇలా అన్నిటి మీద లోతైన కథనాల్ని ఎప్పటికప్పుడు అందిస్తోంది ఎన్టీవీ సెలబ్రిటీల ఇంటర్వ్యూలే కాదు సమకాలీన రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలతో లోతైన నిఖార్సైన విశ్లేషణల్ని స్టోరీ బోర్డ్గా ఆవిష్కరిస్తోంది ఎన్టీవీ సెలబ్రిటీల ఇంటర్వ్యూలే కాదు సామాన్యుడి బతుకు పోరాటాన్ని ఇది జీవితం అంటూ సజీవంగా ఆవిష్కరిస్తోంది పన్నెండు డిఎస్ఎన్జీలతో భారత మీడియా చరిత్రలోనే వినూత్నంగా మొదలైన ఎన్టీవీ పదిహేను వసంతాలుగా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతోంది ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాలతో తాను నమ్మిన ప్రజాహితాన్ని కాంక్షిస్తూ నిత్యం ముందుకు సాగుతూనే ఉంటుంది ఎన్టీవీ ఎవరికీ అందరంత ఎత్తుకు ఎదిగిందంటే అందుకు కారణం జనమాశిస్సులే నిజానికి రంగులు పూయకుండా కత్తెరలు వేయకుండా ఉన్నది ఉన్నట్టు ప్రజలకు అందించాలన్న ఓ ప్రసారాలను మా శైలిగా మార్చుకున్నాం అందుకే ఎన్టీవీ కేవలం ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాలకే కాదు ప్రతిక్షణం ప్రజాహితానికి కూడా కట్టుబడిన ఛానల్ అటు డిజిటల్ మీడియాలో కూడా శృతి గతి తప్పకుండా సమాచార రంగంలో కొత్త వరవడి సృష్టిస్తోన్న ఎన్టీవీ పదిహేనవ వసంతంలో కడుగు పెడుతున్న తరుణంలో ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తాం నిబద్ధత వేగం విశ్వసనీయతకు వేస్తూ ప్రతిక్షణం ప్రజాహితమే ధ్యేయంగా ముందడుగేస్తాం వసంతాలు సందర్భంలో మరింత సూటిగా స్పష్టంగా వార్తలు అందిస్తామని సామాజిక బాధ్యతను మరచిపోమని ఇక ముందు ముందు కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తామని ప్రతిక్షణం ప్రజాహితం నినాదానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇస్తున్నాం ఇది ఈ వారం వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం నమస్తే